తెలంగాణ సర్కార్ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు సినిమా సెట్టింగుల కంటే అద్భుతంగా మారాయి. లక్షలు పెట్టి నిర్మించామని చెప్పుకుంటున్న ఆత్మ గౌరవ ప్రతీకలు చిన్న గాలివానకే ఊగిపోతున్నాయి. కేసీఆర్ ఇలాకాలో మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం నిర్మించి ఇచ్చిన ఇళ్ల దుస్థితి అయితే చెప్పలేని విధంగా మారింది. గృహ ప్రవేశం చేసి మూడు నెలలు కూడా గడవక ముందే ముప్పు ముంగిట పడ్డాయి. మూడు రోజుల వానకు చాలా ఇళ్లలో నేల భాగం కుంగిపోయింది. భూకంపం మీద వచ్చినట్టుగా ఉన్నట్టుండి ఎక్కడికక్కడ ముట్రాజ్పల్లి నిర్వాసితుల కోసం కట్టించిన ఇళ్లలో మరోసారి నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. ఆ ఇళ్లను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నల్గామ శ్రీనివాస్ పరిశీలించి బాధితులతో మాట్లాడారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ నాసిరకం నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్ తో మళ్లీ పనులు చేయించాలని ఆయన కోరుతున్నారు. వాళ్ళు నిద్రాహారాలు మాని వాళ్ళు మేల్కొతూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీకు ఎట్లా నిద్ర పడుతుందండి? మీరు గొప్పలు చెప్తారు బంగారు తెలంగాణ అని చెప్పి అన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ? ఏడుపుల తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు ఇండ్లు ఇస్తే టీవీకి పడిపోయింది, ఇల్లు ఉంగిపోయింది, దీనే మీ స్పందన ఏంది అసలు? సాక్షాత్ మీ కాన్స్టిట్యూన్సీలోనే ఎట్లుంటే ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఎట్లుంది? మరొక్కసారి మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అంటే మీ కాన్స్టిట్యూన్సీలో చెప్తున్నాను నేను, 15 రోజుల లోపల తక్షణమే ఒక కమిటీని కలెక్టర్ అదనం చేస్తారా, ఆర్టీఓ అదనం చేస్తారా, ఏందో? మీరు తక్షణమే ఒక్కొక్క ఇల్లుకు విజిట్ చేసి ఏవైతే రిపేర్స్ ఉన్నాయో, నాసిరకం ఉన్నాయో అవి సరి చేస్తారా? ఇలాంటి బావి బొందరాలు కట్టిన ఇల్లు కుంగిపోతున్నాయి, వాళ్ళకు వేరే చోట అకౌంట్ చేయాలి. మీరు చేయకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున ఇదే ముట్రాజ్పల్లిలో మీరు వచ్చి స్పందించేంత వరకు ఏదో ఒక రూమ్ ఆక్యుపై లేని ఏదైనా ఖాళీ ఉండదా? ఇదే ఇంట్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమంతా వచ్చి కూడా ఇంట్లోనే తిని ఇంట్లోనే ఉండి తక్షణమే మీరు మీ కళ్ళు తెరిపించేదాకా మేము ఇక్కడికి వెళ్దామని చెప్పి మరొకసారి మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను.